తర్వాత మీరు బీజేపీకి వెళ్ళారు, బీఆర్ఎస్కి వెళ్ళారు, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ చేరే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్లోనే ఉన్నాను. అంటే కాంగ్రెస్లో చేరడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు, డీకే శివకుమార్ కూడా కలవడం జరిగింది కదా. ఉన్నదైతే ఇప్పుడు బీఆర్ఎస్లో, కానీ బీఆర్ఎస్లో ఉంటూ మరి సీఎం కేసీఆర్ కూడా విమర్శించడం జరిగింది కదా మొన్న. విమర్శ అనేది సద్విమర్శ చేస్తున్నా, పార్టీ ఇంట్రెస్ట్లో కూడా పనికి వస్తుంది అనేది నాకున్న అభిప్రాయం. రెండోది ఏంది, నాకు నా విషయంలో అవమానకరంగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్తున్నా, అది న్యాయం కూడా కాదు కదా. ఏ రకంగా అవమానించారు మిమ్మల్ని? ఇప్పుడు వాస్తవంగా ఒక 6 నెలల నుంచి నేను 1-to-1 అంటే అపాయింట్మెంట్ అడుగుతున్నా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, లీస్ట్ కూడా ప్రకటించాడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది నా మనసులో ఉన్నటువంటి విషయం. నాకు వయసు కూడా 70 ఏళ్ళు వచ్చింది, ఒకసారి పోటీ చేద్దామనేది నా ఉద్దేశం. అసలు బీఆర్ఎస్లకు రావటం కూడా నేను మళ్ళీ పార్టీ మార్చాల్సి వస్తుంది అనే అభిప్రాయం అయితే నాకు లేదు. అసలుగా ఈరోజు వరకు లేదు నాకు. కానీ వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి గారు అట్లా చేస్తున్నారు. దానివల్ల కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర టికెట్ ఇప్పించినవి నేను చాలామందికి, చంద్రబాబు గారి దగ్గర కూడా చాలామందికి టికెట్లు ఇప్పించినవాడిని నేను. 24 గంటలు ఇళ్లల్లో ఉండి అనేక సమస్యలు పరిష్కారం చేసినవాడిని నేను. కానీ అపాయింట్మెంటే లేదంటే ఇంకా అది ఇక ఉన్నట్ట లేనట్ట అనేది ఇక మనమే నిర్ణయం చేసుకోవాలి. వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే అవమానపరుస్తుండటే దాని ఉద్దేశం ఏంటంటే ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా ఉంది కథ. కాబట్టి ఇక అది దాంట్లో ఏం జరుగుతో కాలం నిర్ణయం చేస్తుంది. అంటే మీ ఒక్కరికి ఆ రకంగా చేస్తున్నారా, ఇంకా చాలామంది కూడా అటువంటి వ్యక్తులు? అది నేను ఒకరి గురించి నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మన గురించి మనం చెప్దాం. ఇప్పుడు ఒకరి గురించి నేను ఎందుకు చెప్పాలి? జరుగుతున్న పరిణామాల గురించి అందరూ తెలుసు, మీ విలేకరులకు ఎక్కువ తెలుసు. సో ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీకు కేసీఆర్కు మంచి అనుబంధమే ఉండేది కదా? అనుబంధం ఇప్పటికి కూడా అనుబంధం ఉంది. అనుబంధం లేదని ఎట్లా అనుకుంటాం? కానీ రాజకీయంకి వచ్చేటప్పటికీ మనల్ని, ముఖ్యంగా మా కులాన్ని, మాదిగ కులాన్ని అనగదొక్కినట్టుగా క్లియర్గా కనపడుతుంది. అసలు గుర్తింపే లేనటువంటి పరిస్థితిలో నా జాతి వాళ్ళ ఉన్నది చాలా బాధాకరమైన విషయం. అది కేసీఆర్కు న్యాయం అయితే కాదు. ఆయన ఒక వ్యవస్థను కాపాడాల్సిన వాడు, ఒక కులాన్ని మొత్తం అనగదొక్కేసే పద్ధతిలో ఉంటే అది ఎంతవరకు న్యాయం? అది అందులో నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి ఇండిపెండెంట్గా గెలిచి నేను ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని అయి ఉండి, ఒక మాదిగ కులస్తుని అయి ఉండి, అసలు నన్ను తీసుకున్నప్పుడు నేను అనుకున్నా సరే ఇప్పటి నుంచి రియలైజ్ అయ్యే నన్ను తీసుకున్నట్టుండి అనుకున్నాను. నన్ను కూడా పక్కన పెట్టేటప్పటికి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో తర్వాత తెలుస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో